కాలు బయట పెట్టే ఉంటే డాష్ పగిలిపోద్దురా బబ్లు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? ఒక అమ్మాయి పరిచయం అవగానే ఫ్రెండ్స్ వదిలేసే కొండెర్రి పప్పగల్లా కనిపిస్తున్నానా? అలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉంటారేమో, కానీ మనం ఆ టైప్ కాదు. అసలు నువ్వు ఎవరిని బయటికి పొమ్మంటున్నావు తెలుసా? ఒక ఫ్రెండ్ని. ఒరే బావా, ఆ అమ్మాయి బాగుంది కదా అని అంటే చాలు, వెంటనే మీ ఊరేంటి, మీ పేరేంటి, మీ బాబు ఏం చేస్తాడు, మీకు అన్నయ్య ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా, మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్, ఆఖరికి మీరు కుక్కకి స్నానం చేపించే షాంపూతో సహా అన్ని డీటెయిల్స్ తెచ్చిపడి చెప్తాడు. ఒరే బావా, ఆ అమ్మాయి నన్ను చూస్తుందా అని అడిగితే చాలు, మీరు చూడకపోయినా ఒరే బావా నిన్నే చూస్తుందా, ఒరే నీకు స్మైల్ ఇచ్చేస్తుందా, ఒరే నీకు పడిపోయినట్టుందా, అయినా నీకు కాకపోతే ఇంకెవరికి పడుతుందా హే అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు. అరే బావా రేపు మా పిల్లతో బయటకు వెళ్తుందనరా అని చెప్తే చాలు, అవునా మా చెల్లితో బయటకు వెళ్తున్నావా అని వాళ్ళు వాళ్ళే రిలేషన్స్ కలిపేసుకుని వాళ్ళ బైక్ కిస్ మాకు ఇచ్చి డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చి మా హెయిర్ స్టైల్ కూడా వాళ్ళే సెట్ చేసి తీరా మీ దగ్గర పంపిస్తే హో సో క్యూట్ టుడే యువర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ అని అంటారు చూసావా, దానికి మొత్తం క్రెడిట్ వెళ్ళింది. ఇన్ కేస్ నా జాబ్ పోయింది, నా చేతి నిండా అప్పులు, తల నిండా దరిద్రం, ఇలాంటి టైంలో నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేస్తావు లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఒక హాఫ్ ఆఫ్ ఫుల్లో కొనుక్కొచ్చేసి నా దరిద్రాన్ని కూడా పనిచేసుకుని ఒరే మామా ఈ జాబే ఉందిరా తొక్క, నీ లెవెల్కి ఇది కాదురా, దీన్ని నమ్మ ముగుడు లాంటి జాబ్ వస్తుందని చెప్పి మమ్మల్ని కాన్ఫిడెంట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. అయినా మాకు మా మీద కన్నా వీళ్ళకే మా మీద నమ్మకం ఎక్కువే. ఒక లవర్ ఎప్పుడైనా ఎక్కడైనా ఇద్దరు ఫ్రెండ్స్ని కలపడం చూసావా? అదే ఒక ఫ్రెండ్ ఎంత మంది లవర్స్ ని కలుపుతాడో చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు మీరంటూ మా లైఫ్ లో ఉండడానికి కారణమే వీళ్ళు. అసలు వీళ్ళే లేకపోయి ఉంటే మీరు మాకు ఆ తో సమానం. మీరు అనుకుంటుంది కరెక్టే, అదే వేసుకోండి ఇంకా బయలుదేరు.